హాయ్ ఫ్రెండ్స్ ఓం వారాహి దేవి అయిన మహా అమ్మవరాశిసులందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడు మంగళవారం రోజు అధిక శ్రావణ పౌర్ణమి రాబోతుంది ఈ అధిక శ్రావణ పౌర్ణమి లోపు ఈ వీడియో చూస్తే చాలు దరిద్రమంతా పోయి ఒక్క నిమిషంలోనే అవ్వటం ఖాయం మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి దుఃఖం అనేది దరిచేరదు ఆర్ధిక మాసం చాలా విశేషమైనది ఒకసారి దేవకీనందుడైన శ్రీకృష్ణుడు అడవిలో ఉన్న పాండవులను పరామర్శించడానికి వెళ్ళాడు పాండవులందరూ కూడా ద్రౌపదితో సహా శ్రీకృష్ణుడిని చూసి చాలా సంతోషించారు వారి వలవాస జీవిత కష్టాలన్నీ కూడా మర్చిపోయారు శ్రీకృష్ణ దర్శనం కోసం కొత్త జీవితాన్ని పొందినంతగా ఆనందించారు శ్రీకృష్ణుడికి వాళ్ళందరూ కూడా నమస్కరించారు వారి యొక్క దుర్బల జీవితాన్ని చూసి శ్రీకృష్ణుడు ఎంతో బాధపడ్డాడు అదే సమయంలో పాండవులు అధిక మాసాన్ని ఆచరించలేదని తెలుసుకున్న శ్రీకృష్ణుడికి దుర్యోధుడిని మీద చాలా కోపం కలిగింది అప్పుడు కృష్ణుడు పూర్తి విశ్వాన్ని నాశనం చేస్తాడేమో అనిపించేంత కోపంగా ఉన్నాడు అది చూసి పాండవులందరూ కూడా భయపడి భగవంతుణ్ణి వినయంతో ప్రార్థించారు అర్జునుడు ప్రార్థనలకు సంతోషించాడు నీ భక్తి ప్రేమలకు కట్టుబడిపోయాను ఇప్పుడు నేను నీకు అద్భుత మహిమ గల అధిక మాసం యొక్క మహత్యాన్ని వివరిస్తాను అని శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు ఓ అర్జున ఒకనొకసారి ప్రకృతి నిర్ణయం వల్ల అర్ధిక మాసం ఒకటి కాలమానంలో ఆవరించింది ప్రతి ఒక్కరు కూడా ఆ మాసాన్ని అపవిత్రంగానూ మలినమాసంగానూ చూస్తారు ఏ విధంగా మరణాన్ని తాకటం అపవిత్రంగా భావిస్తారు అదే విధానంగా ఈ అధిక మాసాన్ని ఏ పవిత్ర కార్యానికి పనికిరాదన్నట్లుగా చూడటం మొదలుపెట్టారు ఇలా ఆ మాసం మొత్తం నిందలు పొందుతూ అందరి చేత నిరాకరించబడింది ఆ మాసంలో ఏ విధమైన శుభకార్యాలు చేసేవారు కాళ్ళు ఈ విధంగా మానవులందరి చేత నిరాకరింపబడి నిందించబడుతూ అధిక మాసం ఒక స్త్రీ రూపం దాల్చడం చాలా దుఃఖితురాలైంది ఆమె దుఃఖంతో వైకుంఠానికి వెళ్ళి దీనస్థితిని విష్ణు భగవానుడికి చెప్పింది అంతులేని దుఃఖంతో భగవంతుని పాదాల వద్ద పడిపోయింది కన్నీళ్లతో ప్రార్థించడం మొదలుపెట్టింది ఓ కృపా సింధు నేను నిస్సహాయ స్థితిలో నిన్ను చేరుకున్నాను ప్రపంచ జనులందరూ కూడా నన్ను తిరస్కరిస్తున్నారు నన్ను రక్షించు నీ కృప నాకు కలిగించు నన్ను దయతో చూడు అని భగవంతుని పాదాల మీద పడిపోయింది ఆమె కన్నీలను దీనస్థితిని చూసి నారాయణుడికి ఆమెపై జాలి కలిగింది దుఃఖించకు నీ కష్టాలకన్నిటిని కూడా నేను తొలగించి నీకు రక్షణను ఇస్తాను ఇక మీదట నీవు ఏడవకు నా శరణు పొందిన తర్వాత ఏడవటం సరి అయిన పద్ధతి కాదు అని విష్ణువు అధిక మాసంతో చెప్పాడు భగవంతుడి వల్ల ఓదార్పు పొందిన అధిక మాసం మనసులో మాటలు మళ్ళీ ఈ విధానంగా బయటపెట్టింది ఓ నారాయణ నీకు నా దుస్థితి తెలుసు నాలాంటి కష్టాలు ఈ ముల్లోకాల్లో ఎవరికీ లేవు మిగతా అన్ని నెలలు సంవత్సరాలు దినాలు పగలు రాత్రి అన్నీ నీ చేత రక్షింపబడుతూ ఉన్నాయి కావున అన్నీ నిర్భయంగా సంచరిస్తాయి కానీ నాకు పేరు లేదు ఒక రక్షణ లేదు అందరు దేవతలు మానవులు కూడా నన్ను తిరస్కరిస్తూ ఉన్నారు అని పదే పదే చెప్పుతూ భగవంతుని పాదాల వద్ద మళ్ళీ మూర్చబోయింది నారాయణుడు చెప్పగా గరుత్మంతుడు తన రెక్కలతో విసురుతూ ఆమెకు సేద తీర్చాడు సేపటికి స్పృహరాగా ఆమె ఇలా తిరిగి చెప్పడం ప్రారంభించింది ఓ దేవాది దేవా నేను నీ శరణు కోరుతున్నాను నన్ను రక్షించమని అడిగింది అప్పుడు వెంటనే శ్రీ మహావిష్ణువు అధిక మాసంతో ఇలా అన్నాడు ఓ పుత్రి దయచేసి దుఃఖించకు నీ కష్టాలన్నీ కూడా త్వరలోనే నశిస్తాయి శాశ్వత ఆనందమైన వైకుంఠ దివ్య ధామానికి వచ్చిన తర్వాత ఇంకా దుఃఖించడం ఎందుకని పలికి ఆమెను కూర్చుండబెట్టాడు తర్వాత విష్ణువు ఈ విధంగా అన్నాడు నేను ఈ మాసాన్ని స్వీకరిస్తాను ఓ విష్ణు నువ్వు చాలా గొప్ప పని చేశావు ఆమెను నా దగ్గరికి తీసుకురావటం వల్ల నీకు కీర్తి మరింత పెరిగింది నువ్వు ఆమెను స్వీకరించావు నాతో సమానమైనటువంటి కీర్తి ఐశ్వర్యాన్ని విజయాన్ని మోక్షాన్ని భక్తులకు ప్రసాదించే శక్తిని ఇస్తున్నాను ఈ అధిక మాసం నాతో సమానం నాలో ఉన్న శక్తులన్నిటి కూడా ఈ అధిక మాసానికి ఇస్తున్నాను ఇక మీదట నా పేరుతో ఈ అధిక మాసం పురుషోత్తమ మాసం అని ప్రాముఖ్యం పొందుతుంది ఈమెకు నా లక్షణాలన్నీ కూడా లభించటం వల్ల నేనే ఈమెకు భర్తనవుతాను పురుషోత్తమ మాసాన్ని నేను రక్షిస్తాను నాతో సమానంగా కావున ఈ మాసాలు అన్ని మాసాలకు అధిపతి ప్రతి ఒక్కరి చేత పూజింపబడుతుంది పురుషోత్తమ మాసాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి ఎలాంటి కోరికలైనా తీరుతాయి వేరే మాసాలలాగా భౌతికమైన కోరికలు లేకున్నా ఈ పురుషోత్తమ మాసాన్ని కోరిక రహితంగా చేస్తారు ఈ మాసాన్ని పూజిస్తే గత జన్మ పాపాలన్నీ కూడా నశించడమే కాకుండా ఈ జన్మలో సంతోషకరమైన జీవితాన్ని గడిపి చివరిలో భగవంతుడు దివ్యధామానికి చేరుకుంటారు విష్ణుమూర్తి ఇంకా ఇలా అన్నాడు ఎన్ని తపస్సులు చేసిన పుణ్యకార్యాలు చేసిన బ్రహ్మచర్యాన్ని పాటించిన జీవితాంతం ఉపవాస వ్రతం చేసిన వారు నా గోలోకం చేరడం అసంభవం కానీ ఎవరైతే భక్తితో పురుషోత్తమ మాసాన్ని ఆచరిస్తారు వాళ్ళు సులభంగా భవసాగరాన్ని దాటి భగవంతుని దివ్య ధామానికి చేరుకోగలరని తపస్సుల్లోకి వెళ్ళా పురుషోత్తమ మాసాన్ని ఆచరించడం ఉత్తమమైనదని ఏ విధంగా చక్కగా దున్య నీళ్ళలో రైతు విత్తనాలు నాటితే ఎంత మంచి దిగుబడి వస్తుందో అదే విధంగా తెలివైన వ్యక్తివి పురుషోత్తమ మాసాన్ని అదే విధంగా తెలివైన వ్యక్తి ఈ పురుషోత్తమ మాసాన్ని ఆచరిస్తాడో ఈ జన్మలో సంతోషంగా జీవించి శరీరం వదిలిన తర్వాత అతడు భగవంతుడి సన్నిధికి తిరిగి చేరుకుంటాడు ఏ వ్యక్తి అయితే పరమ మూర్ఖత్వంతో ఈ మాసంలో జపం చేయడం ఎటువంటి దానం చేయడో ఎవరైతే భగవంతుని ఆయన భక్తులకు గౌరవాన్ని ఇవ్వరు బ్రాహ్మణ పట్ల సత్ప్రవర్తన లేని వారై ఉంటారు ఇతరులకు శత్రుత్వాలు పెంచుకుంటారు పురుషోత్తమ మాసాన్ని నిందిస్తారో వారందరూ కూడా నరకంలో అనంతకాలం ఉండాల్సి వస్తుంది ఇలా ఏ అదృష్టవంతుడైతే నా ఉపదేశాన్ని పాటిస్తాడో అతను ఐశ్వర్యాన్నితో మంచి పుత్రులను పొంది ఈ జీవితంలో సంతోషంగా గడిపి చివరికి భగవంతుని చేరుకుంటాడు ప్రతి ఒక్కరు కూడా పురుషోత్తమ మాసాన్ని ఆచరించాలని నేను ఈ మాసాలని అన్ని మాసాలకు అధిపతిని చేశాను అట్లు వివరించి శ్రీకృష్ణుడు అపారమైన కృపతో ధర్మరాజు ద్రౌపదులను చూసి అర్జునుడితో మళ్ళీ చెప్పడం ప్రారంభించాడు ఓ అర్జున ఇప్పుడు నీకు అర్థమైందా మీరు ఎందుకు కష్టపడుతున్నారు సాక్షాత్తు నా స్వరూపమైన పురుషోత్తమ మాసాన్ని నీవు అడవులో ఆచరించలేదు అందుకే మీరు ఈ విధంగా కష్టపడుతున్నారు వ్యాసదేవుడు ఇచ్చిన కర్మ సూత్రాలను మీరు పాటిస్తూ ఉన్నారు కానీ ఈ పురుషోత్తమ మాసాన్ని ఆచరించకుండా మీరు అసలైన భక్తితో మాకు సేవ చేయలేరు అంతేకాదు ద్రౌపది పురుషోత్తమ మాసాన్ని నిందించడం వల్ల నిండు సభలో దుశ్శాసుని చేత ఐదుగురు భర్తల ముందు అవమానించబడింది కానీ అదృష్టం కొద్దీ నన్ను స్మరించడం నా శరణాగతి పొందడం వల్ల ఆ దుస్థితి నుంచి ద్రౌపదిని రక్షించాను కాబట్టి ఓ పాండవులారా వచ్చే పురుషోత్తమ మాసాన్ని పూజించడం మర్చిపోవద్దు ఎవరైతే పురుషోత్తమ మాసాన్ని ఆచరించారు పూజించారు నన్ను పూజించారు వాళ్ళు ఎప్పటికీ కూడా అదృష్టాన్ని పొందలేరు ఈ పురుషోత్తమ మాసాన్ని మీ కోరికలన్నీ కూడా నెరవేర్చి దుఃఖాలను పోగొడుతుంది మీ పద్నాలుగేళ్ల వనవాసం పూర్తి కాబోతుంది దయచేసి ఈ పురుషోత్తమ మాసాన్ని శ్రద్ధగా పాటించండి అని పాండవులను ఓదార్చి శ్రీకృష్ణుడు ద్వారకకు వెళ్ళాడు కొన్ని రోజుల తర్వాత పురుషోత్తమ మాసాన్ని ప్రారంభమైనప్పుడు యుధిష్ఠుడు తమ్ముళ్లకు భార్యకు శ్రీకృష్ణుని మాటలకు గుర్తు చేస్తాడు వారు శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశాలను ఉపదేశించారు వారు అనేక విధాలుగా శ్రీకృష్ణుని పూజించి పురుషోత్తమ మాసాన్ని ఆచరించారు దాన్ని ఫలితంగా వారు వారి రాజ్యాన్ని తిరిగి పొందటమే కాకుండా ఆనందంగా జీవించే చివరకు శ్రీ వైకుంఠాన్ని చేరుకున్నారు కాబట్టి స్వయంగా శ్రీకృష్ణుడే అధిక మాస ప్రాముఖ్యత గురించి వివరించారు ఈ మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది ఇక ఈ అధిక మాసంలో పౌర్ణమి రోజు లేదా పౌర్ణమి ముందు రోజు భాగవతాన్ని పారాయణం చేయాలి లేదా ఎవరైనా పారాయణం చేస్తే వినాలి లేకపోతే భాగవతం పారాయణం చేసే పండితులకు ఆ గ్రంథాన్ని దానంగా ఇవ్వాలి ముఖ్యంగా ఈ అధిక మాస పౌర్ణమి రోజు భాగవతంలోని దశమ స్కంధంలోని శ్రీకృష్ణుడికి సంబంధించిన కథలను పారాయణం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఈ అధిక మాస పౌర్ణమిలోపు విన్నా చదివిన అధిక అయితే లభిస్తుంది ఇంకా ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం వారాహి దేవియే నమ అమ్మవారాశీసులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను